దేవుని సన్నిధిలో మనం స్నేహితులు అని మన పితరులు పిలువబడ్డారు. అబ్రహాము నా స్నేహితుడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. వారు ఎలా నమ్మకస్తులయ్యారు, ఎలా స్నేహితులయ్యారు, ఎట్లా స్నేహితులయ్యారు చెప్పండి. దేవుని మాట, ఆయన ఆజ్ఞ ఇచ్చిన వాటిని బట్టి వారు నడుసుకునుట వలన వారు దేవుని యొక్క స్నేహితులయ్యారు. అంటే వారు ప్రత్యేకించబడ్డారండి. కనుక దేవుడు వారిని పిలిచాడు కనుక వారు నడవగలిగారు. మేము నడవకలమా అని అంటున్నారు. చూడండి, ఆది కాండము 5:23 కుటుంబ భారాలన్నీ కూడా ఆయన మోసి, మనం ప్రత్యేకించి ఆ భక్తులను మనం చూసామనుకోండి, వాళ్ళు ప్రత్యేకించబడిన వారండి, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనకు సాధ్యపడుద్దా అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు కూడా అక్కడ ఆనోకు దేవునితో నడిచినప్పుడు ఆయనకి కుటుంబం ఉంది, ఆయనకు కూడా కుటుంబ భారాలు ఉన్నాయి. కానీ ఆయన ఏం చేశాడు చెప్పండి? దేవునితో నడిచాడు. దేవునితో నమ్మకమైన స్నేహితుడిగా నడిచాడంట. ఎలా సాధ్యపడిందో అర్థం కావట్లా. ఈరోజు మనకి ఆనాడు ఆయనకు ఆనోకు గారికి అనేక మంది పిల్లలు ఉన్నారు, ఆయనకు అనేక మనవరాళ్ళు మనవళ్ళు, అలాగే బిడ్డలు అనేక మంది ఉన్నారు ఆయనకి సంతానం. కానీ ఆయనకి ఇంకా ముద్దు ముచ్చట్లు చాలా ఉన్నాయి. మనకైతే ఇద్దరు పిల్లలు ఒకళ్ళతోనే అయిపోతుంది. కానీ ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి టైము మనకు చాలటం లేదు. కానీ ఆయనకు పెద్ద కుటుంబమే ఉన్నా కానీ ఏం చేశాడు చెప్పండి? దేవునితో ఆయన నడిచాడంట. దేవునితో నడిచాడు. 365 ఆయన జీవించి దేవునితోనే నడిచాడు. దేవుడు ఆయనను తీసుకుని వెళ్ళిపోయాడంట. మంచి స్నేహితుడు అయ్యా నువ్వు నాకని, మంచి స్నేహితుణ్ణి దేవుడు విడిచిపెట్టాడు. నేను ఆజ్ఞాపించినవన్నీ మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులుగా ఉంటారు. దేవుడు ఎందుకంటే తన స్నేహితుల్ని ఎప్పుడు కూడా ఆయన బాధ పెట్టేవాడు కాదు. అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఉన్నవారు, భూమి మీద కష్టపడి పనిచేస్తేనే గొప్పవారు అవుతామని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు, దేవుని యొక్క సంకల్పము చొప్పున పిలువబడిన వారు, వారు ఎంతగానో భూమి మీద ఆశీర్వాదము అందరికంటే కూడా ఎక్కువగా ఆశీర్వదించబడ్డారు. అనుదినము దేవునితో నడిచారు, దేవుని ఆజ్ఞల కొరకు కనిపెట్టుకున్నారు. వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి. కానీ దేవుని ఆజ్ఞలు ఏమిటి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దాన్ని బట్టి మనం జీవించాలి అనుకున్న వారందరూ కూడా స్నేహితులుగాను పిలువబడ్డారు. అలాగే దేవుని ప్రణాళికలో నీతిమంతులుగా కూడా వారు ఎంచబడి ఉన్నారు. కనుక మనకు సాధ్యపడటం లేదని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని సన్నిధిలో నీవు నడవటం ప్రారంభిస్తే, దేవుని ఆజ్ఞ నీవు వినటం ప్రారంభిస్తే, దేవుని చిత్తాన్ని నీలో జరిగించాలని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నావో, దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు చెప్పండి? దేవుడు నిన్ను ఆయన సన్నిధిలో గొప్పవాడిగా నడిపిస్తాడు. సామెతల గ్రంథం 13:21 చూడండి. చేయవాడు చూడండి, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, జ్ఞానము కలిగిన వాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు మూర్ఖుల సహవాసము చేసేవాడు చెడిపోవును, చెడిపోతాడంట. జ్ఞానులతో సహవాసము చేసేవాడు ఎలా ఉంటాడు చెప్పండి? జ్ఞానము గలవాడగును, జ్ఞానము కలిగిన వాడిగా ఉంటాడంట. మూర్ఖులతో సహవాసం చేసేవారు, దేవుడి నామాన్ని ఎరిగి పాత సహవాసాలు విడిచిపెట్టని వారు, పాత స్వభావాలు విడిచిపెట్టని వారు, పేరుకు రక్షణ పొందామని పేరు మాత్రమే ఉన్నదే కానీ వారి క్రియలలో ఏమాత్రము కూడా మార్పు లేని వారు, వారు ఎలాంటి వారు చెప్పండి? మూర్ఖులతో సాంగత్యం చేసేవారు మూర్ఖులుగానే ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు ఆనాటి తరములో ఏబు గ్రంథము చూడండి, 15:19 చూడండి,
అక్కడ అన్యులతో సహవాసము చేయక అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను తాము స్వాస్థ్యముగా పొందిన జ్ఞానులు చెప్పిన బోధలను నీకు తెలిపెదను జ్ఞానులు అంట ఏం చేశారు చెప్పండి జ్ఞానులు చెప్పిన బోధను అక్కడ మొదటి వచనంలో ఏమన్నారు చెప్పండి అన్యులతో సహవాసము చేయక అన్యులతో వారు సహవాసము చేయకుండా తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను చెప్పిన బోధలను మీరు వినండి నీకు తెలిపెదను అక్కడ ఏమన్నారు చెప్పండి ఈ లోకంలో అన్యుల్లోనే వారు కూడా సహవాసం చేశారు అన్యులలో కలిసి జీవించారు కానీ వారు ప్రత్యేకత దేవునితో నడిచారు వాళ్ళు కనుక ఆ బోధలు మీరు వినండి ఆ అనుభవాన్ని మీరు నేర్చుకోండి కనుక కీర్తన గ్రంథంలో దేవుడు ఏమన్నారు చెప్పండి 106:36 వచనాన్ని చూడండి అన్యజనులతో సహవాసము చేసి వారు అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి వారి క్రియలను వారు నేర్చుకొనిరి వారి విగ్రహములకు పూజ చేసిరి వారి విగ్రహములకు వారు పూజ చేసిరి అవి వారికి ఉరి అయ్యను అక్కడ ఏమైంది చెప్పండి వారు అన్యులతో దేవుడు ఎప్పుడైతే చేయొద్దని ఏ సహవాసం అయితే చెప్పి ఉన్నాడు వారు ఎప్పుడైతే చేసి ఉన్నారు అక్కడ ఏమయ్యారు చెప్పండి వారి క్రియలు నేర్చుకుని వారి క్రియలు నేర్చుకుని వారికి అది ఉరి అయ్యిందంట దేవుడు ఏదైతే నిన్ను రక్షించి నీ కుటుంబాన్ని ఈరోజు ఒక స్టేజీలో ఒక సమాధానాన్ని నీకు ఇచ్చి నీ బిడ్డలను నీ కుటుంబాన్ని ఒక స్థానంలో పెట్టిన తర్వాత నీవెలా ఉండాలి చెప్పండి ఆయన ఏబు గ్రంథంలో ఆయన దేవుడు అందుకే అంటున్నాడు ఏబు గ్రంథములో జ్ఞానులు మీకు చెప్పిన బోధలను మీరు నీకు తెలిపెదను జ్ఞానులు ఈ లోకములో జీవించిన జ్ఞానులు చెప్తున్న బోధలు మీరు వినండి ఎందుకంటే మీరు ఎలాగన్నా నడుచుకోవచ్చు కానీ అది మీకు ఉరి కాకుండా చూడండి మీ సావాసాలు మీ స్నేహాలు దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను మీరు మర్చిపోయి ఇశ్రాయేలీయులు దేవుడు చేసిన వాగ్దానాలన్నిటినీ కూడా వారు ఎరిగి ఉండి కూడా ఎవరితో దేవుడు ఏ సావాసం అయితే చేయొద్దన్నాడు వారేం చేశారు చెప్పండి ఆ సావాసమే చేసి వారితో సాంగత్యం కలిగి వారేం చేశారు చెప్పండి వారి క్రియలు నేర్చుకున్నారంట అవి వారికి ఉరి అయ్యను వారి క్రియలు నేర్చుకుని వారికి ఏమైంది చెప్పండి అది వారికి ఉరి ఆయను కనుక దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని బిడ్డలు ఎవరితో సహవాసం చేయాలి చెప్పండి జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞానము గలవాడగను జ్ఞానములతో సహవాసం చేసేవారు ఎలా ఉంటారు చెప్పండి జ్ఞానము కలిగిన వారు మూర్ఖులతో సహవాసం చేసేవారు చెడిపోతారండి వారి అవిశ్వాసం చెడిపోద్దండి వారి విశ్వాసం చెడిపోద్ది అన్నిటికీ మూర్ఖత్వమే అన్యులతో సావాసం చేయొద్దని చెప్పట్లేదు వారి క్రియలు నేర్చుకోమాకండి వారితో కలిసి ఉండొద్దని చెప్పట్లేదు ఆనాడు అన్యుల్లో ఏబు గ్రంథములో అన్యుల్లో కూడా ఆయన ఉండి ఆ వారితో కలిసి జీవించి దేవుని పరిశుద్ధతను కాపాడుకొని అక్కడ ఏం చేశాడు చెప్పండి వారి దేశంలో ఆయన జీవించిన ఆ జ్ఞాన బోధలు మీరు వినండి జ్ఞాన బోధలు ఆయన బోధిస్తున్నాడంట ఏబు గ్రంథంలో మాట్లాడుతున్నాడు జ్ఞానులు చెప్పిన బోధలను మీరు మీకు తెలిపెదను అక్కడ ఏబు ఎంతగానో భక్తిపరుడు వారి మధ్యన చుట్టుపక్కల ఉన్న వారు అందరూ కూడా ఎలాంటి వారు చెప్పండి అన్యులు కానీ వారి మధ్యలో ఏబు ఎంతో పరిశుద్ధుడు ఎలా కాపాడుకున్నాడు చెప్పండి సమస్త ప్రవర్తనలో అతను ఎంతో నీతిమంతుడిగా జీవించాడు అతని కుటుంబం ఆశీర్వదించబడింది అతను చేసే ప్రతి పనిలో కూడా అతనికి ఆశీర్వాదం ఉన్నది కనుక అతని నడకలను బట్టి అతను దేవుణ్ణి ఏ దేవుణ్ణి అంబడించాడు చెప్పండి ఉదయము నుంచి సాయంత్రం వరకు కూడా దేవుని సన్నిధిని దేవుని చిత్తము ఏమిటా అని చెప్పి మనస్సులో
తనకి అన్నీ ఉన్నాయి, బిడ్డలు ఉన్నారు, అలాగే అతనికి ఆస్తిపాస్తులు ఉన్నాయి, అతనికి సంబంధి, అతనికి అనేక మంది పనివారు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరితోనూ మాట్లాడుతున్నాడు. కానీ జ్ఞానము కలిగి నడుచుకున్నాడు. కనుకని ఏబు భూమి మీద చెడుతనమును విసర్జించినవాడు, కనుకనే భూమి మీద గొప్పవాడయ్యాడు. కనుక మనం ప్రత్యేకించి అయా మా చుట్టుపక్కల అందరు అన్యులు ఉన్నారు, అలాగే మా రక్త సంబంధికులు ఉన్నారు, కనుక మేము ఎలా సాధ్యపడుతుందని మీరు అంటారు. కానీ మీ అంతరంగాలలో మీ స్వభావాలు మారితే, మీ స్వభావాలు మారితే దేవుడు మీకు సహాయం చేయగలుగుతాడు. అంతేగాని మీరు వారితో కలిసినప్పుడు ఏమందు చెప్పండి, ఇశ్రాయేలీలను హెచ్చరిక చేసి ఆయన 10 ఆజ్ఞలను వారికి దీవెనకరమైన ఆజ్ఞలన్నీ ఇచ్చిన దేవుడు ఏదైతే చేయొద్దన్నారో ఆ సావాసానికే వారు ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారు. ఇచ్చి ఏం చేశారు చెప్పండి, వారి క్రియలను నేర్చుకుని అది వారికి ఊరియాయను. వారి క్రియలు నేర్చుకున్నారంట, విడిచిపెట్టేసిన క్రియలు. మనకు దేవుడు చేసిన మేళ్లను వాటిని జ్ఞాపకం చేసుకుని దినదినము కృతజ్ఞత కలిగిన వారికి కొత్త క్రియలు ఏమి నేర్చుకోని అవసరం లేదు. మనం దేవుడు నేర్పే ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకుంటాం. దేవుడు అనేక విషయాలు నీతో మాట్లాడుతూ ఉంటాడు, వాటిని నీవు జ్ఞానంతో ఆలోచించుకున్నప్పుడు ఈ లోకంలో కొత్త విషయాలు నీకేమీ కూడా అవసరం లేదు. కనుక దేవుని సన్నిధిని కనిపెట్టిన వారు, నడిచిన వారు ఎలా జీవించారు చెప్పండి, ఆయన స్నేహితులుగా జీవించారు, గొప్పవారిగా ఆశీర్వదించబడ్డారు. కనుక దేవుడు చూడండి, 2 దినవృత్తాంతములు 20:35 ఇది అయిన తర్వాత యోషపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు యెషన్గో బెరిలో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారునగు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటూ గనుక యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను, ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బ్రద్దలైపోయెను. అక్కడ ఏం చేశారు చెప్పండి, యెహోషాపాతు ఎవరితో సావాసం చేశాడు చెప్పండి, మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించి ఉన్న అహజ్యాతో చేశాడండి. అహజ్య ఎవరు, దేవుని యొక్క మనుష్యుడే, దేవుడు ఇస్రాయిల్ ఏర్పాటు చేసుకున్న రాజే. కానీ అతని సావాసములో దేవునికి దూరం అయిపోయాడు. అలాగే యెహోషాపాతు కూడా దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినవాడు యెహోషాపాతు. ప్రస్తుత కాలంలో దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నవాడు యెహోషాపాతు. అయితే దేవుని యొక్క ప్రవచనాలను ఎప్పుడు వింటూ అతనేం చేశాడు చెప్పండి, రహస్యముగా అహజ్యాతో సావాసం ప్రారంభించాడంట. ప్రారంభించిన సావాసం ఎక్కడ దాకా వెళ్ళింది చెప్పండి, వ్యాపారాల వరకు వెళ్ళింది. వ్యాపారము చేయాలి అని అక్కడ తర్కిష్నకు ఓడను తయారు చేసి మంచి వ్యాపారము జరుగుతూ ఉంది, కనుక మన ఇద్దరము కలిసి వ్యాపారం చేద్దాము అని చెప్పి ఒక పెద్ద ఓడను వారు తయారు చేశారంట. యెహోషాపాతు ఏది చేసినా దేవుణ్ణి అడిగేవాడు, యెహోషాపాతు ఏది తలపెట్టినా దేవునికి తెలియపరిచేవాడు. అలాంటి యెహోషాపాతు అహజ్యా విషయంలో దేవుణ్ణి అడగకుండా ఏం చేశారు చెప్పండి, ఆ రాజుతో సావాసం చేసి ఆ రాజుతో వ్యాపారం చేయాలని ప్రారంభం చేశాడు. అది దేవుడు చూశాడు. అది చూసి ఆ విషయంలో ఒక ప్రవర్తన పంపించి అంటున్నాడు, నీవు ఎందుకంటే అహజ్య ఎంతో దేవునికి నమ్మక ద్రోహం చేశాడు,
కనుక నా ఆజ్ఞలను మీరి ఎంతో తప్పు చేశాడు. నీవు అతనితో స్నేహము చేసుకుంటూ స్నేహము చేసినందున యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోవా ఇదిగో నీవు చేసిన పనులన్నీ కూడా భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం యెహోషాపాతు మీద ఏం చేశాడు చెప్పండి. ప్రవచనం ఒకటి చెప్పాడు. ప్రవచనాన్ని చెప్పాడంట. నువ్వేదేదో ఆలోచించుకుంటున్నావయ్యా, కొత్త సావాసం కొత్త ఆలోచనలు, వాళ్ళతో మాట్లాడకపోతే ఎంత, వీళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే ఎట్లా అని నీవు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి, అవన్నీ కూడా నీకు బద్దలైపోద్ది, నీకు భంగము కలుగుతుంది, నీకు నష్టం కలుగుతుంది, అది నీకు ఉరిగా మారిపోతుంది. కనుక దేవుని యొక్క శక్తి చేత నీవు ఆధారపడి, దేవుని ప్రణాళికలో నీవు ఆశీర్వదించబడి, దేవుని చిత్తమును నీవు ఎరిగిన వ్యక్తివయ్యుండి, నీవు ఎవరితో నడవాలో ఎవరితో నడవకూడదో అది ఎరిగి ఉండి ఈరోజు నీవు నడుస్తున్నావు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, అది నీకు ఉరిగా మార్చేస్తున్నాడు అంట. అందుకే అక్కడ యెహోషాపాతు మీద అంటున్నాడు ఈ ప్రవచనం చెప్పి, నీవు ఏదో గొప్పవాడివి కావాలని అనుకుంటున్నావు కానీ నీ పనులన్నిటినీ కూడా భంగము చేస్తున్నాను అన్నప్పుడు ఏమైంది చెప్పండి, అతని పని అంతా కూడా ఆ ఓడ తర్కీషునకు వెళ్లకుండా అది బద్దలైపోయిందంట. అతని ఆస్తులన్నీ కూడా నిరాశలైపోయినాయి. దేవుని చిత్తము లేకుండా మనం ఏది కూడా చేయలేము. అందుకే దానియేలు, షడ్రకు, మెషకు, అభేదనకు అనేవారు వారు ఎక్కడున్నారు చెప్పండి, అన్యుల దేశంలో ఉన్నప్పుడు వారికి ఏదో ఒక శ్రమ కలిగినప్పుడు, వారి కొరకు వారి మీద ఒక శ్రమ వచ్చింది, వచ్చినప్పుడు వారు ఏం చేశారు చెప్పండి, ఆ శ్రమ నుంచి తప్పించుకోవాలి అంటే, ఆ అన్యుల దేశంలో నుంచి మనము ఈరోజు బతకాలి అంటే ఏమి చెయ్యాలని ఆలోచన చేశారు. రాజుగారి కాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మమ్మల్ని క్షమించండి అని అనలేదు, అలాగే ఇంకా అధికారుల దగ్గరకు వెళ్ళలేదు. కానీ తన స్నేహితుల దగ్గరకు వెళ్ళి దానియేలు ఏం చేశాడు చెప్పండి, దేవుని చిత్తము ఏమిటో అని కనిపెట్టాడంట. కనిపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి, రాజుగారు ఏ యొక్క శాసనమైతే విధించి ఉన్నాడో ఆ శాసనానికి దానియేలుకు సమాధానాన్ని దేవుడు కలగచేశాడు. రాజుగారు ఏ విషయంలో ఉద్రేకపడి ఆయన ప్రవర్తలందరినీ చంపడానికి ఏ శాసనాన్ని విధించాడో ఆ శాసనానికి నీవు సమాధానం చెప్పమని దేవుని చిత్తాన్ని ఎరిగినవాడు దానియేలు కనుక తన ముగ్గురు స్నేహితుల దగ్గరకు వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు చెప్పండి, సమాధానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మరి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారు ఎవరు సావాసం చేస్తారు చెప్పండి, జ్ఞానుల యొక్క సావాసం చేస్తారు. మనకు శ్రమలు వస్తే ఏం చేస్తాం చెప్పండి, మనము దేవుని బిడ్డల సావాసాన్ని కోరాలి. అంతేగాని ఈరోజు దేవుని బిడ్డలు శ్రమ కలగ్గానే దేవుడు ఏదైతే చేయొద్దంటారో, ఎక్కడికైతే మీరు వెళ్ళి ఆ యొక్క ఫలాన్ని తెచ్చుకోవద్దంటారో అక్కడికే వెళ్ళి మీరు తెచ్చుకుంటున్నారు. కనుక అది మీకు ఎంతో ఉరి అవుతుంది. కనుక దేవుడు అందుకే ఆ విషయంలో దేవుడు అనేక విషయాల్లో మనల్ని చూచి ఆయన అంటున్నాడు, జ్ఞానుల సాంగత్యము కలిగిన వారు ఎప్పుడు కూడా జ్ఞానము కలిగిన వారిగా ఉంటారు. జ్ఞానము లేని వారు ఏం చేస్తారు చెప్పండి, అన్నిటిలో వారు తొత్తురిల్లిపోతూ ఉంటారు. కనుకనే దేవుడు అన్ని విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. 1 రాజులు 11వ అధ్యాయము 1వ వచనములో ఆయన ఏమంటున్నాడు చెప్పండి, సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు కొన్ని ఆజ్ఞలు చెప్పండి. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, ఇత్తీయులు అను జనులు మీ హృదయములను, మీ యొక్క హృదయాలను తమ దేవతల తట్టు తిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదని, వారితో కూడా సావాసము చేయకూడదని
వారిని మీతో వారు మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు సహవాసము చెయ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చి ఉన్నాడు ఇశ్రాయేలీలకు సెలవిచ్చుసు ఉన్నాడు ఉన్నాడు ఇశ్రాయేలు దేవుడు ఏమన్నారు చెప్పండి మిమ్మలను నేను లోకములో నుంచి వేరు చేశాను మీరు ఒకప్పుడు లోక సంబంధులే చీకటిలో ఉన్నవారే చీకటి క్రియలలో జీవించేవారే కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి చీకటిలో నుండి మిమ్మల్ని ఏం చేశాడు చెప్పండి వెలుగులోనికి తీసుకుని వచ్చాడు కనుక ఇక మీరు ఎవరితో సహవాసం చేయకూడదు చెప్పండి మోయాబీలు ఎదోమీలు ఎదోమీలు అమోనీలు అమోనీలు సీదోనీలు సీదోనీలు హిత్తీయులు అనే జనులు హిత్తీయులు అనే జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక దేవతల తట్టు తిప్పుదురు కనుక వారితో సహవాసము మీరు వారితో సహవాసము మాత్రము చేయకూడదు చేయకూడదు దేవుడు కొన్ని ఆజ్ఞలు మీకు ఇస్తున్నాడు దేవుడు మిమ్మలను ఆశీర్వదించిన తర్వాత నా కుమారుడా నా కుమార్తెని ఇష్టం వచ్చినట్టు తిరిగని అంటున్నాడా చెప్పండి తిరగమని అంటలేదు తిరిగితే అది మీకు బాధలు వస్తాయి అందుకే ఒకటో దశలోనికిలో మనకు 4వ అధ్యాయం 4వ వచనములో మీరు అందుకే దేవుడు అక్కడే ఉన్నాడు చెప్పండి 1వ దశలోనిక 4వ అధ్యాయం 4వ వచనము మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామ అభిలాష యందు కాక పరిశుద్ధత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను మీరు ఎట్లా కాపాడుకొని ఉండవలెను ఎరిగి ఉండుటయే అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమయ్యున్నది దేవుని చిత్తము ఏమై ఉన్నది చెప్పండి మీరు మీలో ప్రతివాడు మీ ఘటమును మీ యొక్క పరిశుద్ధతను ఏ రీతిగా కాపాడుకొని ఉండవలను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం మీరు దినదినము ఎరిగి ఉండాలి ప్రతిరోజు కూడా ఎరిగి ఉండాలి నా నడకలు ఎలా ఉన్నాయి నా క్రియలు ఎలా ఉన్నాయి నా మాటలు ఎలా ఉన్నాయి నా సావాసం ఏంటి నేనేంటి అని ఎరిగి ఉంటే నిన్ను బట్టి అనేక మంది మారుతారు నిన్ను బట్టి నీ రక్త సంబంధికులు మారుతారు నిన్ను బట్టి నీవు అనేక మందికి దేవుడు అన్నాడు ఇదిగో నీవు నా నామమును ఎరిగి రక్షణ పొందావు కనుక ఈ రక్షణ నీ కుటుంబానికి నీ బిడ్డలకు నీ ఇరుగు పొరుగు వారందరికీ కూడా ఆశీర్వాదంగా మారుస్తాను అంటున్నాడు నీవు ఆయన కట్టడల్లో నిలబడాలిగా ఆయన ఆజ్ఞల్ని వినాలిగా ఆయన ఆజ్ఞలు వినిన వారందరూ కూడా స్నేహితులు అనబడ్డారు ఆశీర్వదించబడ్డారు వారు ఎంతగానో దేవుని నీతిని కలిగి ఉన్నారు కనుక వారు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు ఈరోజు మనకు లేదంటారు అవకాశం అందరికీ ఉంది మన అందరికీ కూడా అదే ఆజ్ఞ ఉన్నది ఈరోజు మీరు మిమ్మల్ని నా స్నేహితులు అంటున్నాడు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకునండి నేను మిమ్మల్ని లోకములో నుంచి వేరు చేశాను ఈ అన్యుల సాంప్రదాయాలు అన్యుల యొక్క పద్ధతులలో మీరు నడవకండి కనుక అమోనీయులు సిద్ధోనీయులు వీళ్ళందరూ కూడా మీ హృదయాలను ఏం చేస్తారు చెప్పండి తిప్పివేస్తారంట దేవునికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించు దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు సంఘస్థులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను మాకు ఈయనకి కిడ్నీలు పాడువైపోయినాయని 4 నెలల క్రితం జూన్ ఫస్ట్ నుంచి తెలిసింది మేము డయాలసిస్ కని జూన్ నెలంతా 10-15 రోజులు హాస్పిటల్లో ఉన్నాము వచ్చాము వచ్చాక మాకు నున్నలో తెలిసిన ఆయన భిక్షాలు అని అన్న ఆయన మా ఇంటికి వచ్చి మాకు తెలిసిన ఆయన మా ఇంటికి వచ్చి ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయమ్మా మంచి స్వస్థత జరుగుచి మీరు ఒకసారి రండమ్మా అని అన్నారు అయినా కానీ మాకు ప్రేరేపణ కలగలేదు మేము 2 వారాలు అయినాక ఫస్ట్ వారం అయినాక వద్దాంలే అనుకునేపాటికి ఈయనకి చేతికి మెషిన్ వేయాలి అని హాస్పిటల్లో చేరండి అని అన్నారు హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ 10 రోజులకు వచ్చేసాము వచ్చినాక ఆ వారం కూడా కుదరలేదు అట్టగే 2 వారాలు అయిపోయినాయి 3వ వారం కంపల్సరిగా వెళ్ళాలి
నువ్వు రావాలి అని ఈయన తీసుకుని నా బిడ్డలతో సహా నేను వచ్చాను ఈ గృహానికి, ఈ సన్నిధానానికి. సన్నిధానానికి వచ్చిన ఫస్ట్ సారి అయితే ఫస్ట్ వారము, నెక్స్ట్ గురువారము పౌర్ణమి మొదటి రోజు 24 గంటల ప్రార్థన మీరు తప్పకుండా రమ్మని అమ్మగారు చెప్పారు. సరేనని అమ్మగారు చెప్పినట్లే వచ్చాము. అప్పటికి ఈయన బాగా నీరసంగానూ నడవలేని ఇదిలో, కూర్చోలేని ఇదిలో ఉన్నాడు. ప్రభువా, అందరూ నిన్ను స్తుతిస్తున్నారు, ఈయన నిలబెట్టు చాలు, నీరసం అనేది తీసివేయ్యా అని రాత్రంతా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాము. అలాగే 3 వారాలు వచ్చాము. 3 వారాలు వచ్చిన ఆయన సరిగ్గా అన్నం తింటలేదు. అమ్మా మీ వారు ఏం తింటున్నారు ఏంటి అని అంటే, అమ్మా ఇలాగ పెరుగన్నం తప్ప ఇంకేం తింటలేదమ్మా అని అంటే, అమ్మా భోజనం తీసుకుని నాకు తీసుకురా, నేను ప్రార్థన చేస్తాను అని అన్నారు. అప్పటి నుంచి ఇక్కడ భోజనం జరిగిన ప్రతిసారి ఈయన భోజనం అన్నిటి కొంచెం కొంచెం అలాగే పెడుతున్నాను, అలాగే పెట్టినా కానీ ఇంటికాడ కూడా అలాగే, ఇక్కడ ఎలా పెడుతున్నాను అక్కడ కూడా, ఇంటికాడ కూడా కొంచెం అలాగే పెడుతున్నాను, పెరుగు కొంచెమే పెడుతున్నాను, మిగతా ఇవన్నీ బాగానే పెట్టినా కానీ ఆయనకి నీరసం అనేది లేదు. చాలా నీరసం నుంచి తను చాలా స్వస్థత కలుగజేశాడు దేవుడు 3వ వారం నుంచి. అలాగే నిలబడ్డాడు మనిషి. వారం వారం వస్తున్నాము, ఈయనకి డయాలసిస్లు అయినాయి, చాలా వరకు అయినాయి. ఆ డయాలసిస్ లేకుండా దేవుని యందు ఆ బిడ్డ నిలబడి, నా బిడ్డలు, నా కుటుంబం, ఈ కుటుంబం ఈ సన్నిధానంలో సాక్ష్యంగా, ఒక గొప్ప సాక్షిగా నిలబడాలని మా గృహం గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అమ్మా నీకే వందనాలు చెల్లించుకుంటూ అమ్మగారికి, అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటూ గొప్ప సాక్షిని దేవుడు దీవించను గాక.